Vijayawada Parliament YCP Abhyardhi Potluri Vara Prasad Vijayawada media to maatladutunnaru live dwara chuddam repeat cheyatostaledu malli boring an word vadte pad issue avutadu ippudu ikkada nunchi na peru boring prasad avutundi ఉంది కానీ ఇంత అక్యూట్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు ఇప్పుడు గుణదల కొండ చిన్నప్పటి నుంచి ఎక్కేవాళ్ళం, ఈ కట్ట మీద సైకిల్ వేసుకుని తిరిగేవాళ్ళం. అంటే 35 ఏళ్ళ తర్వాత కూడా ఇట్లాగే ఉందంటే షాకింగ్గా ఉంది. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందని షాకింగ్గా ఉంది నాకు. ఒక రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఫంక్షన్ చేసి పట్టాలు ఇస్తామని చెప్పి చిత్తుకాయ తలిచి పంపించడం నాకే షాకింగ్గా ఉంది. ఏమండి, నేను చేయలేదు, నేను చేయలేదే. నేను ఆరంగేట్రం చేస్తున్నప్పుడు 15 రోజులు అయింది. మీరు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. నేను రాజకీయాల్లోకి వచ్చింది 13 మార్చి 2019. గుడ్ క్వశ్చన్. రండి సార్, ఒకసారి రండి, ఇటు రండి. తమ పేరు సార్? నేను ప్రెస్ క్లబ్కి వచ్చారు. రమేష్ బాబు గారు అడిగారు ఈ సోషల్ అవేర్నెస్ మీకు అంతకుముందు ఎప్పుడైనా అనిపించిందా అని. సార్, ఇక్కడి 4 కిలోమీటర్లు వెళ్తే మీకు ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని కనపడుతుంది. అది ఏ సంవత్సరంలో చేశాం సార్? తెలియదండి. 2000 సంవత్సరంలో 50 లక్షలు ఇచ్చాను. 50 లక్షలు పెడితే ఆవేళ అమరావతిలో 100 ఎకరాలు వచ్చేది. నెంబర్ 2, మీరు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి వెళ్తే 2000 సంవత్సరంలో మా తల్లిదండ్రుల పేరున 25 లక్షలు పెట్టి వార్డు కట్టించాను 20 ఏళ్ల క్రితం. థ్యాంక్ యూ. విజయవాడలో 1000 జాబులు ఇచ్చాను. ఇచ్చారు సార్. అది కాకుండా గత 20 సంవత్సరాలుగా 1000 మందిని పరదేశాల్లో ఉద్యోగాలు ఇచ్చాను. ఎన్ని 100ల మందికి స్కాలర్షిప్లు ఇచ్చానో నేను డబ్బాలు కొట్టుకోవాలా? కావాలంటే లిస్టు మొత్తం మీకు ఇస్తాను. ఇవన్నీ ఒక కామన్ మ్యాన్. ఇది నేను చెప్పేది పేదవాడికే. మేము స్కాలర్షిప్లు ఇచ్చేది పేదవాళ్ళకే. వాళ్ళ 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 ట్యూషన్ మేము డబ్బా కొట్టుకోలేదు. అన్నీ కామన్ మ్యాన్గా చేసాం కదా. మీ కళ్ళతో మీరు చూసినవి నేను చెప్పాను. ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏ స్టూడెంట్కి ఏ స్కాలర్షిప్ ఇచ్చామో మొత్తం ఇస్తాం మీకు నేను, గత 20 సంవత్సరాలు కామన్ మ్యాన్గా. థ్యాంక్ యూ రమేష్ గారు. లేదండి, నేను చిన్న కరెక్షన్. రాజశేఖర్ గారు ఉన్న 5 సంవత్సరాల్లో నేను ప్రపంచం అంతా చూస్తాను కాబట్టి నీకు ఒకటి చెప్పగలను. అమెరికా లాంటి అడ్వాన్స్ స్టేజ్లో, అడ్వాన్స్ కంట్రీలో మెడికేర్ అని ఒక హెల్త్ కేర్ వ్యవస్థ ఉంది. మెడికేర్ 70 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ కాలా. రాజశేఖర్ గారు హయాంలో 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ చేయగలిగారు. 5 ఏళ్లలో ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వగలిగారు. వారు 5 ఏళ్లలో పరిష్కారం చేశారు. అక్కడ జరిగిన ప్రస్థానం మొదలైంది, 6-5 ఏళ్లలో బ్రేక్ అయిపోయింది. పాపం వారు కాలం చేశారు. 5 ఏళ్లలో ఆయన చేసింది నథింగ్ షార్ట్ ఆఫ్ మిరకల్ అని చెప్తున్నాను. నేను రాజశేఖర్ రెడ్డి గారి అభిమానిగా మాట్లాడాలా? నేను ప్రపంచం అంతా చూశాను కాబట్టి మీరు అమెరికా వెళ్ళి ఫోన్ చేసి అడగండి ఎవరినన్నా. టాప్ జర్నలిస్టులు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అక్కడ మెడికేర్, ఇక్కడ ఆరోగ్యశ్రీ కంపేర్ చేసుకోమానండి. మీకు వైట్ పేపర్ ఇస్తాను. 5 ఏళ్లలో నథింగ్ షార్ట్ ఆఫ్ మిరకల్. మినిమం సపోర్ట్ ప్రైస్, ఆరోగ్యశ్రీ, ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇవన్నీ జరిగినాయా లేదా? పెన్షన్ మొదలెట్టింది ఆయన 2009 ఎలక్షన్లో. రాజశేఖర రెడ్డి గారు ఒక్క హామీ ఇచ్చారా బ్రదర్? ఒక్క హామీ ఇచ్చారా? జరగలేదు కదా. దాంట్లో 14 ఏళ్ళు ఎవరు పరిపాలించారు? 14 ఏళ్ళు ఎవరు పరిపాలించారు? గత 40 సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు ఎవరు పరిపాలించారు? టీడీపీ ఎన్ని సంవత్సరాలు? చంద్రబాబు గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు.
దేర్ ఆన్సర్స్ యూనో మీ క్వశ్చన్ ఆన్సర్ చేశాను నేను. అది నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా టేకప్ చేస్తున్నారు. నేను ఏ మూలకెళ్ళినా నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ అనేది బిగ్ ఇష్యూ. అది నేను, మా పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు త్వరగతిన పరిష్కారం చేస్తాం. రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డిసైసివ్ పర్సనో మీకు తెలియదు. ఏదైనా పట్టుకున్నారంటే అర సెకండ్ డెసిషను, గంటలో ఫాలో అప్, 2 గంటలో ఫినిష్ చేస్తారు. అదే అండ్ వర్క్ స్టైల్. ఎనీ అదర్ క్వశ్చన్ సార్? ప్లీజ్ చూడండి. ఇందాక చెప్పాను, దాన్ని నేను వ్యక్తిగతంగా ప్రభుత్వ ఆసుపత్రిని టేకప్ చేసి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారితో డిస్కస్ చేసి ఈధర్ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాలి, లేదా ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో, ఆల్రెడీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పరిధిలో ఉన్నాయి, ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్న దాన్ని టేకప్ చేసి డెవలప్ చేసేది నేను పర్సనల్ టేకప్ చేస్తాను. అది నా పర్సనల్ ఎజెండా. అది ఈజ్ ద గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ ఈఎస్ఐ హాస్పిటల్స్, హౌ డు వే టేక్ కేర్ ఆఫ్ ఇట్ ద నెక్స్ట్ 5 ఇయర్స్? చేయాలి కదా. నేను నిన్నే వీడియో తీసుకొచ్చి చూపించాను.